రామకృష్ణ పరమహంస గారిని ఒక భక్తుడు అడుగుతున్నాడు మహాశయ భగవంతుని పొందడానికి ఉపాయం ఏమిటి అని రామకృష్ణులు జవాబు ఇలా ఇచ్చారు భగవంతుడి కోసం నువ్వు పరితపించగలవా విలపించగలవా భార్య కోసమో బిడ్డ కోసమో ధనం కోసమో లోకులు కడవల కొద్దీ కన్నీటిని కారుస్తారు కానీ భగవంతుడి కోసం విలపించే వారెవరు బిడ్డ ఆటల్లో లీనమై ఉన్నంతవరకు తల్లి వంటను ఇతర గృహ కార్యక్రమాలను చేసుకుంటుంది కానీ బిడ్డ ఆట వస్తువులతో సంతృప్తి పొందక వాటిని అవతల పారేసి తల్లి కోసం గట్టిగా విలపిస్తే తల్లి ఇంకా జాగు చేయక వంటింట్లో ఉండలేక బహుశా పొయ్యి మీద నుంచి వంటకొండను జారవిడిచి మా నాయన మా తండ్రి అంటూ ఆత్రంతో బిడ్డ వద్దకు పరిగెత్తి ఎత్తుకుంటుంది ఎవరి పరితాపం తీవ్రమై ఉంటుందో ఏకాగ్రత గాఢమై ఉంటుందో అతడు భగవంతుని శీఘ్రంగా పొందగలడు భగవంతుణ్ణి చూడలేకపోయానే అని మూడు రోజులు తీవ్ర పరితాపం చెందితే ఈ కలియుగంలో మనిషి భగవంతుని అనుగ్రహం పొందగలడు చందమామ అందరికీ మామే అలాగే భగవంతుడు అందరి సొమ్ము భగవంతుడిని ప్రార్థించడానికి అందరికీ హక్కు ఉంది మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఎవరు ప్రార్థిస్తారో వారి భగవత్ సాక్షాత్కారం భాగ్యం పొందగలరు ఆయనను ప్రార్థిస్తే నువ్వు ఆ మహాభాగ్యాన్ని పొందగలవు నిజంగా నిశ్చయంగా చెబుతున్నాను వినండి భగవంతుడికై పరితిపించేవాడు ఆయనను తప్పగా కొనుక్కుంటాడు దీనిలో సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే పరీక్షించుకోండి త్రికరణ శుద్ధితో ప్రయత్నించండి తప్పక విజయాన్ని సాధిస్తారు అచంచలమైన భక్తికి తిరుగులేని శ్రద్ధ వసగ వసగమని జగజ్జనని వేడుకోండి భక్తుడి బలం ఎందులో ఉందో తెలుసా అతడు భగవంతుణ్ణి బిడ్డ అశ్రువులే అతడి బ్రహ్మాస్త్రం గొక్క పట్టి ఏడ్చే బిడ్డ కోర్కెను తల్లి తీర్చే తీరి రీతిలో విలపిస్తున్న ఆ బిడ్డ కోరికే ఎలాంటిదైనా భగవంతుడు తప్పక తీరుస్తాడు